అందరికీ నమస్కారం. ఈరోజు మనం 21/2023 శుక్రవారం రోజున ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం. ఈరోజు శ్రీ శుభకృతనామ సంవత్సరం, ఉత్తరాయణము, హేమంత ఋతువు, పౌషమాసము, బహుళపక్షము, త్రయోదశి, ఉదయం 9:56 వరకు ఉండి తదుపరి చతుర్దశి. చతుర్దశి కూడా ఈరోజు రాత్రి తెల్లవారుజామున 6:15 వరకు ఉండి తదుపరి అమావాస్య ప్రారంభమవుతున్నది. మూలా నక్షత్రం మధ్యాహ్నం 12:37 వరకు ఉండి తదుపరి పూర్వాషాఢ నక్షత్రం ప్రారంభమవుతుంది. వర్జము మధ్యాహ్నం 11:13 నుంచి 12:37 వరకు, తిరిగి రాత్రి 9:02 నుంచి 10:26 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:55 నుంచి 9:40 వరకు, తిరిగి మధ్యాహ్నం 12:39 నుంచి 1:23 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉందన్న విషయాన్ని గుర్తించండి. అమృత ఘడియలు ఉదయం 6:55 నుంచి 8:21 వరకు, తిరిగి రాత్రి అనగా తెల్లవారుజామున 5:25 నుంచి 6:49 వరకు అమృత ఘడియలు ఉన్నాయి. రాహుకాలం మధ్యాహ్నం 11:10 నుంచి 2:56 వరకు వ్యాప్తిగా ఉన్నది. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాదులను రెండింటిని కూడా సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను.